హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు న్యూస్ సిక్స్ జీ యూట్యూబ్ ఛానల్ వధువును ఇంట్లో దాచి వరుణి ఇంట్లో వారికి తెలియకుండా ఉత్కంఠ పరిస్థితుల్లో సంఘ సంస్కర్త కందుకూరి చేసిన తొలి వితంతు వివాహం ఆనాడే ఎవరు ఊహించని ఆలోచనలతో వందేళ్ల ముందు చూపుతో ఆయన చేసిన మహత్కార్యం అనితర సాధ్యం ఆయన ఒక గొప్ప సాహితీవేత్త సంఘ సంస్కర్త బహుముఖ ప్రజ్ఞాశాలి వితంతు వివాహాలు నిర్వహించడంతో పాటు ప్రోత్సహించిన మహనీయుడు తెలుగువారిని చైతన్యవంతులుగా చేసిన ధీరుడు బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించిన సమాజ సేవకుడు ఆయన మరెవరూ కాదు కందుకూరి వీరేశలింగం పంతులు రండి ఆయన గురించి ఆయన జరిపించిన తొలి వివాహం వెనుకనున్న విశేషాల గురించి తెలుసుకుందాం వీరేశలింగం పంతులు ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో పద్దెనిమిది వందల నలభై ఎనిమిది సంవత్సరం ఏప్రిల్ పదహారవ తేదీన సుబ్బారాయుడు పూర్ణమ దంపతులకు జన్మించారు వీరేశలింగం పంతులకు నాలుగు సంవత్సరాల వయసున్నప్పుడే అతని తండ్రి చనిపోయారు తండ్రి సోదరుడైన వెంకటరత్నం వీరిని దత్తత తీసుకుని సొంత బిడ్డలాగా పెంచారు వీరేశలింగం ప్రాథమిక విద్య అంతా రాజమహేంద్రవరంలోనే సాగింది వీరేశలింగం పంతులకు తన పదమూడవ ఏట బాపమ్మతో వివాహం జరిగింది అప్పుడు ఆమె వయస్సు ఎనిమిదేళ్లే భర్త సంస్కరణలను ఉద్యమాలను భావాలను అర్థం చేసుకుని వారి వెనుక నిలబడి ప్రోత్సహించారు బాపమ్మ వీరేశలింగం తల్లి పూర్ణమ్మ ఆధునిక భావాలు కలిగిన మహిళ ఆధునికత కోసం ఆమె బాపమ్మ పేరును రాజ్యలక్ష్మిగా మార్చారు వీరేశలింగం పంతులు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో మెట్రికులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులై కోరంగి అనే గ్రామంలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు అక్కడ రెండు మూడు సంవత్సరాలు ఉపాధ్యాయునిగా ప్రధానోపాధ్యాయునిగా పనిచేసిన తర్వాత ధవళేశ్వరానికి మకాం మార్చారు అక్కడ ఒక ఆంగ్ల మాధ్యమ విద్యాలయంలో ఉపాధ్యాయునిగా చేరారు వీరేశలింగం పంతులు పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో ఒక తెలుగు పత్రికను ప్రారంభించి ఆ పత్రికలో స్త్రీల సమస్యలను గురించి అనేక వ్యాసాలు రాశారు ఆ తర్వాత వీరేశలింగం వివేకవర్ధిని అనే పత్రికను స్థాపించి తన ఉద్యమానికి ఊతంగా ఆ పత్రికను నడిపారు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే కుల నిర్మూలనకు కూడా అకుంఠిత దీక్షతో పనిచేశారు వీరేశలింగం పంతులు ఆ రోజుల్లో కందుకూరి వీరేశలింగం స్త్రీలను చైతన్యపరిచేందుకు వారికున్న హక్కులు తెలియచేసి వారిని జాగృత పరచడానికి హితబోధిని అనే మరో పత్రికను కూడా ప్రారంభించారు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో దేవదాసి భోగం మేళన్ లాంటి దురాచారాలను ఎండగడుతూ భారీ స్థాయిలో ఉద్యమాలు చేశారు వితంతు వివాహాలు వీరి ఆధ్వర్యంలో విరివిగా జరగటం మొదలయ్యాయి సమాజం నుంచి ఎన్నో అడ్డంకులు విమర్శలు వచ్చినప్పటికీ వాటన్నిటినీ ఓర్పుగా ధైర్యంగా ఎదుర్కోవటమే కాకుండా తన రచనల ద్వారా ఉపన్యాసాల ద్వారా ప్రజలను ఒప్పించి మెప్పించగలిగారు తర్వాతి కాలంలో వీరు ఒక వితంతు శరణాలయం ప్రారంభించారు బాల్య వివాహాలను నిరోధించటంపై దృష్టి సారించి దానికోసం ఒక చట్టం కూడా రావటానికి కృషి చేశారు కన్యాశుల్కం లాంటి దురాచారాలను ఎండగట్టారు ఒకరోజు కృష్ణ మండలంలోని తిరువూరు డిప్యూటీ తహసీల్దార్ బ్రహ్మశ్రీ దర్బ బ్రహ్మానంద నుంచి వీరేశలింగం పంతులకు ఒక ఉత్తరం వచ్చింది తిరువూరు తాలూకా రేపుడి గ్రామంలో గౌరమ్మ అనే పన్నెండేళ్ల బాల వితంతువు ఉన్నదని ఆమెకు మళ్లీ పెళ్లి చేసేందుకు ఆమె తల్లి సీతమ్మ సిద్ధంగా ఉన్నారని అందులోని సారాంశం దానికి వీరేశలింగం పంతులు ఇక మీదే ఆలస్యమని సమాధానమిచ్చారు అమ్మాయిని భద్రంగా రాజమహేంద్రవరం తీసుకువచ్చి తన ఇంట్లో తన భార్య సంరక్షణలో ఉంచారు ఆ వెంటనే వరుడివేట మొదలుపెట్టారు ఆ క్షణంలో విశాఖపట్నం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో పనిచేస్తున్న గోకులపాటి శ్రీరాములు అనే యువకుడు వీరేశలింగం పంతులు మధ్యలో మెదిలారు గతంలో శ్రీరాములు వీరేశలింగం ఇంట్లోనే ఉండి చదువుకున్నారు వీరేశలింగం అతనికి కబురు పంపారు శ్రీరాములు గౌరమ్మను చూడకుండానే పెళ్లికి ఒప్పుకున్నారు అయితే శ్రీరాములకు అంతకుముందే పెళ్ళైంది భార్య అకస్మాత్తుగా చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్నారు ఆ ఒంటరితనాన్ని పోగొట్టేందుకు పిల్లనిస్తామని ఎంతోమంది వచ్చినా నిరాకరిస్తూ వితంతు వివాహం చేసుకోవడానికి శ్రీరాములు ఎదురుచూస్తున్నాడు అతని నిరీక్షణ ఫలించి చివరికి గౌరమ్మ దొరికింది పెళ్లి పనులు రహస్యంగా జరుగుతున్నాయి వరుడి పేరును కూడా పంతులుగారు అత్యంత రహస్యంగా ఉంచారు గౌరమ్మ అనే బాల వితంతువుకు పంతులుగారింట్లో పెళ్లి జరగబోతోందని ఊరంతటికి తెలిసింది కానీ వరుడెవరో ఎక్కడా బయటకు పొక్కలేదు పెళ్లికి కావలసిన రక్షణ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కల్నల్ పోర్చీస్ దొరగారి నుంచి లభించింది పెళ్లికి అవసరమైన డబ్బును పంతులుగారి స్నేహితుడు పైడ రామకృష్ణయ్య సమకూర్చారు వధువరులకు కావలసిన నైతిక ధైర్యాన్ని వీరేశలింగం పంతులు అందించారు ఈ విధంగా రాజమహేంద్రవరంలో మొట్టమొదటి వితంతు పునర్వివాహం జరిగింది అయితే చివరి నిమిషంలో వరుడి తల్లిదండ్రులకు విషయం తెలిసి గగ్గోలు పెడుతూ కళ్యాణ మండపానికి చేరుకున్నారు వధూవరులపై వేయడానికి అక్షింతలు ఇవ్వడానికి ఆశీర్వచనాలు తప్ప వాళ్లకేం మిగల్లేదు అయితే ఆ వివాహానికి హాజరైన వారందరినీ అప్పటి సమాజం గుర్తుపెట్టుకుని మరీ వెలివేసింది వారిని వేడుకలకు వివాహాలకు పిలవడం మానేసింది వీరేశలింగం పంతులను తప్పు పట్టింది అయితే వీటికి వీరేశలింగం భయపడలేదు అసలు వెనుకడుగు వేయలేదు నేనింతే ఇలాగే ఉంటాను ఇదొక్కటే కాదు ఇంకా చాలా పెళ్లిళ్ళు ఇలాగే చేస్తానని సవాల్ విసిరారు వీరేశలింగం పంతులు శారీరకంగా బలహీనులుగా కనిపించినప్పటికీ మానసికంగా ఎంతో బలవంతులు పైడా రామకృష్ణయ్య ఆత్మూరి లక్ష్మీ నరసింహం బసవరాజు గవర్రాజు తదితర మిత్రులు విద్యార్థుల బలం ఆయనకు తోడయ్యింది అన్నిటికన్నా పెద్ద బలం ఆయన అర్ధాంగి రాజ్యలక్ష్మి వీరందరి సహకారంతో వీరేశలింగం పంతులు తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడ్డారు నలభై వరకు వితంతు వివాహాలను జరిపించారు ఈ సాహసమే ఆయనను సంఘ సంస్కర్తగా నిలబెట్టింది బాలికలకు విద్య కోసం మరొక విద్యాలయాన్ని స్థాపించారు వీరేశలింగం పంతులు రావు బహదూర్ అనే బిరుదు కూడా పొందారు తరువాత బ్రహ్మ సమాజం వైపు ఆకర్షితులై దాని వ్యాప్తి కోసం విశేష కృషి చేశారు బ్రహ్మ సమాజం ఉద్దేశాలను దృష్టిలో ఉంచుకొని హితకరిణి అనే మరొక విద్యాలయాన్ని కూడా ప్రారంభించారు తెలుగు ఆంగ్లం సంస్కృత భాషలలో విశేష పాండిత్యం ఉన్న కారణంగా వీరేశలింగం అనేక గ్రంథాలను రచించారు తెలుగులో మొట్టమొదటి నవలైన రాజశేఖర చరిత్రను రాశారు వ్యవహారిక భాషా ఉద్యమానికి వీరేశలింగం ఎనలేని కృషి చేశారు సమాజంలోని దురాచారాలను ఖండించడం కోసం పలు వ్యంగ్య నాటకాలు కూడా రచించారు సాంఘిక పోరాటంలో భర్తకి తగిన భార్యగా రాజ్యలక్ష్మమ్మ పేరు పొందారు తన భర్త చేస్తున్నది సమాజహితం కోసమని ఆమె గ్రహించారు బంధువుల బెదిరింపులు బహిష్కారాలు ఆంక్షలను ఆమె ఏనాడూ లక్ష్యపెట్టలేదు భార్యపై కందుకూరికి ఎనలేని గౌరవం ఉండేది జీవితకాలం ఆదర్శ దంపతులుగా నిలిచిన వీరికి పిల్లల్లేరు వీరేశలింగానికి కొండంత అండగా నిలిచిన రాజ్య లక్ష్మమ్మ పంతొమ్మిది వందల పదిలో కన్నుమూశారు అది వీరేశలింగం పంతులకు తీరని నష్టంలా పరిణమించింది ఆమె సమాధి తన సమాధి కన్నా ఎత్తుగా ఉండాలని భావించి అలాగే నిర్మింపచేసి అక్కడ ఆమెకు ఇష్టమైన పూల మొక్కలు పెంచారు తన స్వీయ చరిత్రను భార్య రాజ్యలక్ష్మమ్మకే అంకితమిచ్చారు వియోగం తట్టుకోలేక ఆరోగ్యం సహకరించక చివరి దశలో ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కొన్నారు పంతొమ్మిది వందల పంతొమ్మిది మే ఇరవై ఏడున తన డెబ్బై ఒకటవ సంవత్సరాల వయసులో కందుకూరి వీరేశలింగం పంతులు తుది శ్వాస విడిచారు ఇలాంటి ఎందరో మహానీయులను కన్నది మన భారతదేశం జై హింద్ మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ సిక్స్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ